నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో సైకిల్ అలవాటు చేసుకోవడం ఆరోగ్యప్రదమన్న బాపట్ల కలెక్టర్ విజయకృష్ణ. చీరాల మండలం దేవాంగపురిలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఏమిటో తేల్చాలని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. కారంచేడు మండలం స్వర్ణలో పెళ్లి ఫ్లెక్సీలు తొలగిస్తూ విద్యుత్ షాక్కు గురైన ఇద్దరు యువకులు ఒకరు మృతి మరొకరికి గాయాలు. వేటపాలెం జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో కోడిగుడ్ల చొరీపై డీఈఓ విచారణ. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్న డీఈఓ రామారావు. దళిత ఐక్యవేదిక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యూల్ వేటపాలెంలో ఎన్నికల ప్రచారం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చీరాల మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు. నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా బాపట్ల జిల్లా వైద్య విభాగం ఆధ్వర్యంలో చీరాలలో సైకిల్ ఫర్ హెల్త్ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్న సైకిల్ ర్యాలీలో కలెక్టర్ విజయకృష్ణన్ కూడా సైకిల్తో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం గడియార స్తంభం మీదుగా మార్కెట్ కూడలిలోని విజయస్తూపం వద్దకు చేరుకుంది. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మనిషి విలాసవంతానికి అలవాటు పడి శారీరక శ్రమకు దూరమవుతున్నారన్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం ఒక అలవాటుగా పెట్టుకుంటే శారీరక దృఢత్వంతో పాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ అరికట్టవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో DM&HO విజయమ్మ, RDO రజని, తహసీల్దార్ జే ప్రభాకరరావు, కమిషనర్ PSIA పాల్గొన్నారు. ఇది ప్రజలందరికీ ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ర్యాలీ. సైకిల్ చేయడం వల్ల ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, మనకు కూడా చాలా చాలా ఖర్చులు తగ్గుతుంది. బికాస్ ఎకనామికల్లీ చాలా మంచి ఎఫర్ట్ ఇది. షార్ట్ డిస్టెన్స్ కూడా బైక్ తీసుకోవడం, కార్ తీసుకోవడం మనం మానేసి సైకిల్ వాడడం అనేది మన హెల్త్కి మాత్రం కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది చాలా మనమే చూస్తున్నాము కదా, అంటే అన్టైమ్లీ రెయిన్స్ వస్తున్నాయి చాలా, అంటే క్లైమేట్ వేరియేషన్స్ అనేది స్పష్టంగా మనం ఫీల్ అవుతున్నాం. సో ఇలా ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడడం తగ్గించాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ని మొదలు పెట్టాలి. ఒకటి చెట్లు పెంచడం, రెండవది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, పెట్రోల్ ఇవన్నీ చాలా కన్సంప్షన్స్ తగ్గించాలి. మూడవది మన పర్సనల్గా ఫిట్ అవుతాము. ఐఎమ్ ఆల్సో లైక్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ టు డూ. సో అందరూ చేయాలి అని కోరుకొని ఈ ఏర్పాటు చేసిన హెల్త్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ వారికి, ప్లస్ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చీరాల మండలం దేవాంగపురి గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవం అత్యంత వైభవంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అమ్మవారి ఇల్లు పాటదారులు గుండ్లాపల్లి శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బట్ట మోహన్రావు, జిల్లా అధ్యక్షులు కూర్మ రాహుల్జీ తెలిపారు. 15న అర్ధరాత్రి అమ్మవారి జ్యోతి మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 22 వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులు, ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు పొందాలని కోరారు. ఈ సమావేశంలో దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి యారా స్వర్ణబాబు, కోఆర్డినేటర్ గుంటూరు వీరబ్రహ్మం, కోశాధికారి చింతారాము, సేనాపతులు నాసిక జగన్మోహన్రావు, గుత్తి బాలసుబ్రహ్మణ్యం, గుంటూరు రవికుమార్ పాల్గొన్నారు. ఈసారి ఆజ్ఞ జ్యోతిర్మహోత్సవాలు చేయటకు నిర్ణయం జరిగి ఉంది. ఈ సందర్భంగా దేవాంగపురి గ్రామ దేవాంగపురి గ్రామంలో జ్యోతిర్మహోత్సవాలు ఆరంభం అయి ఉన్నాయి. ఇవి 15వ తారీఖు ఫిబ్రవరి 2023 నుండి 22 ఫిబ్రవరి 2023 వరకు అత్యంత వైభవంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని పూజించి సేవలో
సేవ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. అత్యంత వైభవంగా జరిగే ఈ సంబరాలు, చౌడేశ్వర అమ్మవారి సంబరాలు చాలా పురాతన కాలం నుంచి వెరీ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ రిచువల్స్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ దేవాంగ క్యాస్ట్. అత్యంత వైభవంగా జరిగే సంబరాలండి ఇవి. చాలా చోట్ల చౌడేశ్వర అమ్మవారిని వివిధ అలంకారాలతో అలంకరించి సేవ చేసుకుంటున్నారు. రీసెంట్గా కృష్ణా జిల్లా అయినటువంటి పెడనలో ఈ నెల 3వ తారీఖు 4వ తారీఖు అత్యంత వైభవంగా జరిగి ఉన్నాయి. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ చీరాల మండలంలో ఉన్నటువంటి దేవాంగపురి గ్రామంలో గ్రామ సేనాధిపతులైనటువంటి 24 పెచ్చెట్లు కలిసి ఇక్కడ కూడా సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించి ప్రజలందరికి తెలిపి ఒక పాటలాగా పెట్టి అందరి చేత ఒప్పించి పాటలో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళ ఇంట్లో అమ్మవారిని స్థాపించి ఆ జ్యోతిర్మహోత్సవాన్ని అమ్మవారి ఇంటి దగ్గర నుంచి ప్రారంభం చేసి ఊరు చుట్టూ ఊరేగింపుగా చేసి ఇక్కడ ఈ దేవంగపూర్లో అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమంగా మన 24 సేనాధిపతులు నిర్వర్తిస్తున్నారు. ఈ 24 సేనాధిపతి శ్రీ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి అమ్మవారింటి పాటదారులైనటువంటి గుండ్లాపల్లి సుబ్రహ్మణ్యం, గుండ్లాపల్లి శ్రీనివాసరావు, భవానీ దంపతులు, వారి కుమారులు మరి పాటలో విజేతలుగా నిలిచి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. ప్రధానమైనటువంటిది ఏంటంటే జ్యోతిర్మహోత్సవం అనేటువంటిది ప్రధానమైనటువంటి దేవాంగ వంశస్థులైనటువంటి వాళ్ళకి, దేవాంగ కుల ఉద్భవులైనటువంటి వాళ్ళందరికి కూడా అమ్మవారు చౌడేశ్వర అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు జరగాలని, ఇది మరి 24 సేనాధిపతుల ఆధ్వర్యంలో జరగటం అనేటువంటిది నభూతన అపేక్షది. ఎన్నో చోట్ల జరుగుతుంటాయి కానీ 24 సమిష్టిగా ఉండటం అనేటువంటిది మా గ్రామం చేసుకునేటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మరి 15వ తేదీ రాత్రి, బుధవారం రాత్రి 11:58 ఈ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం జరుగుతుంది, జ్యోతిర్మహోత్సవం జరుగుతుంది. అక్కడ మరి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా మరి చుట్టుపక్కల మరి గుంటూరు కానీ, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, అలాగే కృష్ణా జిల్లా నుంచి దేవాంగ సోదరులంతా వచ్చి వారి యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలనేటువంటి ఉద్దేశం చేత అలుగు సేవ అంటే ఖడ్గాన్ని ధరించి పరాకేసుకుంటూ మరి వాళ్ళు అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అది ప్రధానమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత అయిన తర్వాత పరాకేసుకున్నటువంటి వాళ్ళకి బండారు అనేటువంటిది పూయటం జరుగుతుంది. దాంతో వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగినా కానీ అమ్మవారి కృప వల్ల అందరూ ప్రశాంతమైనటువంటి విధంగా జీవితాన్ని గడిపేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి గుళ్ళాపల్లి శ్రీనివాసరావు గారు కానీ, భవానీ కానీ, దంపతులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ అమ్మవారి ఉత్సవాన్ని మన ఇంటి వద్ద నుంచి చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి దృఢ సంకల్పంతో 24 సేనాధిపతుల ఆధ్వర్యంలో జరగటం అనేటువంటిది చాలా నభూతో నభవిష్యతి. అంతేకాకుండా ఈ సందర్భంగా మరి రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు కానీ చూసినట్లయితే మనకి చాలా ప్రధానమైనటువంటి ఉన్నాయి. ఏంటంటే రేపు కుమార సమ్మేళనం అనేటువంటి జరుగుతుంది, అలుగు సేవ, అన్న సంతర్పణ, తర్వాత కొత్త కుమారుల సేవ, వసంత సేవ, ఫలహారం ఈట, ఇవన్నీ కూడా మరి 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతిరోజు నిత్యం జరుగుతుంది. ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలో రకరకాలైనటువంటి సాముగరిడీలు, తర్వాత మరి కర్రసాము కానీ ఇవన్నీ కూడా కోలాటం, అన్ని రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఉత్సాహాన్ని నింపేటువంటి, వినోదాన్ని పంచేటువంటి కార్యక్రమాలు కూడా చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది మరి ఒక జాండ్రపేట చరిత్రే కాదు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో తేల్చాలని చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంఘటనకు సంబంధించిన నిజాలను బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తారుమారు చేస్తుందని ఆరోపించారు. గొడ్డలిపోటుతో బాబాయిని చంపి నిజాన్ని దాచినంత మాత్రాన వాస్తవాలు తెలుసుకోలేంత అమాయకంలో ప్రజలు లేరని చెప్పారు. ఎప్పటికైనా విచారణకు సహకరించి ముద్దాయిలుగా ఒప్పుకుంటే రాష్ట్ర ప్రజలు క్షమిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతవరపు జనార్దన్, తేజ, టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం పాల్గొన్నారు. 2019 మార్చి 17వ తారీఖున అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల లోపు గౌరవనీయులు శ్రీ వివేకానంద రెడ్డి గారిని వారి సొంత కుటుంబ సభ్యులే గొడ్డలతో నరికి చంపారనేది మా అభిప్రాయం. ఇప్పటికే మీకు చాలా విషయాలు ఈ యొక్క కేసు మీద ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు, ఎవరెవరు సిబిఐలో అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. అయితే ఇవాళ ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. మొన్న అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీలో ప్రధానమైనటువంటి ఇష్యూస్ ముఖ్యంగా భారతీ గారి గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వారి వ్యక్తిగత ఓఎస్డి ఎవరైతే కృష్ణమోహన్ గారు ఉన్నారో వారు, అలాగే భారతీ రెడ్డి గారికి ప్రవీణ్ గారు అనేటువంటి వారి ద్వారా ఈ యొక్క సమాచారాన్ని పూర్తిగా కొన్ని గంటల దూరపాటుగా అనేక రిపీటెడ్గా అవినాష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడినట్టు సిబిఐ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అయినప్పటికీ కూడాను మీరు ఇంకా అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయించలేదు, ఎందుకు మీ నోరు తెలిసి ఈరోజు సమాజానికి మాకు సంబంధం ఉందని కానీ మాకు సంబంధం లేదని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవన్నిటి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. మీరు మొట్టమొదటిసారి కూడా తెలుగుదేశం పార్టీని బూచి చూపించి మీ చిన్నాలను చంపి, అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక కోడి కత్తి వ్యవహారం చూపించి ఆనాడు ఎలక్షన్లో పబ్బం గడుపుకున్నారు. ఈరోజు మీరు ఎవరి ద్వారా ఈ యొక్క నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో పబ్బం గడుపుకుంటారో మాకు అర్థం కావట్లేదు. అలాగే మీ అమ్మగారు మాట్లాడుతూ మా యొక్క మామగారిని బాగొట్టుకున్నాము, మా భర్త గారిని బాగొట్టుకున్నాను, ఇప్పుడు మా జగన్బాబు గారు కూడా మాకు దూరం అవుతారని చెప్పేసి మీ అమ్మగారు మాట్లాడినటువంటి మాట బహుశా సినిమాల్లో కూడా ఇలా ఎవరు నటించరేమో, అంత అద్భుతంగా నటించి మాట్లాడింది ఆవిడ. మీరు అనుకుంటున్నారు ప్రజలెవరికి ఏమీ తెలియదని, కేవలం ఈ యొక్క మటరు ఎవరో బయట వాళ్ళు చేశారని మీరు అనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం మీరు కేవలం మీకు రాజకీయంగా వివేకానంద రెడ్డి గారు అడ్డం వస్తున్నాడని, మీ కుటుంబంలో ఎదురు తిరిగే మాట్లాడే మనిషి, మంచి మనిషి, నిష్కల్మషుడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని మీ కుటుంబమే కడతీర్చి ఎదుటి వాళ్ళ మీద అపోహలు వేసి మీ యొక్క ఆలోచనలన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. రీసెంట్గా దొంగే దొంగ అన్నట్టుగా మీ ఎమ్మెల్యేలతో ఏం మాట్లాడిస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు అంటే ప్రజలందరూ అవక్కైపోయారు. ఏమంటారు, మీరు ఎంక్వైరీ చేయలేదు, మీరు ఎందుకు దోషుల్ని అరెస్ట్ చేయలేదు అంటారు. ఏమైంది, మీ దగ్గర వచ్చినటువంటి సిఐ శంకరయ్య వంగుమేర ఇచ్చే సందర్భంలో ఆయన మీద బెదిరించి ఆయన సస్పెండ్ చేయించారు. అలాగే ఏఎస్పి అభిషేక్ గారు ఎక్కడ బయట పెడతారని వారిని కూడా మీరు దూరం చేశారు. ఈ రకంగా కనీసం ఈ కేసులో మీరు చనిపోయినటువంటి శవాన్ని కడగడానికి ప్రయత్నం చేశారు, చనిపోయినటువంటి శవానికి కుట్లేయడానికి ప్రయత్నం చేశారు, బట్టలు మార్చడానికి ప్రయత్నం చేశారు, చివరికి గుండెపోటని మీ విజయసాయి రెడ్డితో చెప్పి మీరే మా చిన్నాన్నగారిని గొడ్డలతో అతి కిరాతకంగా నడికారని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటలన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు ఎంతో కాలం నువ్వు నవరత్నాలు అనేటువంటి ఎంగిలి మెతుకులు ఇసురుతున్నావు చూసావా, ఇది చూసి వీళ్ళు నన్ను ఏమనరని మీరు అనుకుంటున్నారేమో. మీరు చేస్తుంది ఇవాళ మీరు వచ్చే సంక్షేమ పథకాలు కాదు, మీ అభివృద్ధి ఏంటో, మీ సంక్షేమ పథకాలు ఏంటో, మీ అభిప్రాయాలు ఏంటో, మీ కుటుంబ నేపథ్యం ఏంటో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని గమనిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించలేక రేపు ఎలక్షన్లో అదిరించో బెదిరించో భయపెట్టో మీరు గెలవాలనుకుంటున్నారు, ఇది మీకు సాధ్యపడదు. మీరు అత్యంత దారుణంగా ఓడిపోయే రోజు దగ్గరలో ఉంది, అత్యంత అవమానం పడి మీరు జైలుకెళ్ళక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకొని
నిజమైన దోషులు ఎవరో సిబిఐకి సహకరిస్తే మేము కూడా అందరం కూడా సంతోషిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు మా జగన్ బాబును కూడా బాగుట్టుకుంటామని ఎంత స్మూత్గా చెప్పిద్దాయా మీ తల్లి. ఇలాంటి తల్లి ఉంటే ఇంకెంక ఎవరు అవసరం లేదు. ఆమె చాలు మీకు ఇవ్వాల్సిన కితాబ్ అంతా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అర్థం చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కారంచేడు మండలం స్వర్ణలో పెళ్లి ఫ్లెక్సీలను తొలగిస్తూ ఇద్దరు యువకులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు అందించిన వివరాల మేరకు స్వర్ణ గ్రామంలో ఎస్ఐ కాలనీలో వారం రోజుల కిందట ఒక వివాహ వేడుక జరిగింది. అదే ప్రాంతానికి చెందిన మట్టి, అహరోను, సలగల సుగుణరావులు కలిసి మంగళవారం ఆ ఫ్లెక్సీలను తొలగిస్తుండగా భారీ ఫ్లెక్సీ కావడంతో ఒక్కసారిగా ఫ్లెక్సీ వెనక్కి ఒరిగిపోయి ట్రాన్స్ఫార్మంపై పడింది. దీంతో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ గురై అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి 108 ద్వారా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిద్దరిలో అహరోను మార్గ మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. క్షతగాత్రుడు సుగుణరావు చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీ వాడతానికి వెళ్ళారు ఇద్దరు కుర్రోళ్ళు, బాబు ఆరు అనే కుర్రోడు. కుర్రోడు డిగ్రీ చదువుతున్నాడు. అనుకోకుండా ఫ్లెక్సీ ఊడిపోయి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోయింది. పడిపోయి కరెంటు కుర్రోళ్ళ ఇద్దరికి బాగా ఓవర్గా తగిలింది. కావడంతో కుర్రోళ్ళని ఇద్దరిని తీసుకొని హాస్పిటల్కి చీరాల తరలిచ్చాం. వెళ్ళే మధ్యలోనే కుర్రోడు చనిపోయింది. మనిషి అవ్వను, చీరాల బాబు అనే వ్యక్తి అవ్వను, చీరాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కోడిగుడ్లు దొంగతనంపై డీఈఓ రామారావు, ఎంపీడీఓ శర్మ విచారణ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ రామారావు మాట్లాడుతూ విచారణ అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై మధ్యాహ్న భోజన పథకం అందరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవీఎస్ శర్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ వేటపాలెంలో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏదో ఇక్కడ పనిచేసే వర్కర్స్ ఏదో 3 ఎగ్స్ ట్రేలు తీసుకొని వెళ్ళారు దొంగతనంగా, వితౌట్ నోటీస్ ఆఫ్ ది మన హెడ్ మాస్టర్ గారు, టీచర్లకి తెలియను, అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్లో జరిగిందని మన మీడియా ద్వారా తెలిసింది. సో తెలిసిన వెంటనే మన మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, నేను, మా ఎంఈఓ గారు చీరాల అండ్ వేటపాలెం ఇక్కడికి రావడం జరిగింది. పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మిడ్ డే మీల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము క్షుణ్ణంగా ఇన్ డెప్త్ అది మొత్తం సమాచారం తీసుకోవటం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇంతకు ముందు జరిగిందా, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమా, అసలు దీనికి ఈ విధంగా ఎవరు దీనికి ఎంకరేజ్ చేశారు అనేది కూడా చూడటం జరిగింది. టీచర్లందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ ఈవెంట్ ఒక స్కూల్లో జరుగుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటింగ్ టు ద టీచర్. ప్రతి ఒక్కరికి కూడా ఇది నా బాధ్యత కాదు, లేకపోతే టీచింగు, నాన్ టీచింగు, హెడ్ మాస్టరు, లేకపోతే ఇంకొకళ్ళు అని కాకుండా దిస్ ఈజ్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో అన్నీ కూడా అందరం కలిసి కూర్చొని ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకోవాలి, అట్లాగే కలిసి పనిచేయాలి, కలిసి వర్క్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడు నాడు నేడు జరుగుతుంది, జగనన్న విద్యా కానుక పంపిణీ చేస్తున్నాం, అమ్మ ఒడికి సంబంధించిన డేటా రిసీవ్ చేసుకుంటున్నాం, బైజూస్ కంటెంట్ అందరూ వేశారా లేదా చూస్తున్నాం, అది ఎంత కంటెంట్ ఆఫ్ ది ఆన్లైన్ వాడారు కంటెంట్ అనేది చూస్తున్నాం. ఇలాగా నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇటు అకాడమిక్ ఆస్పెక్ట్స్లో కానీ ఇటు నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్లో కానీ ఒక స్కూల్లో జరుగుతున్నాయి కాబట్టి అన్నిటిది అది ఉమ్మడి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్న థీమ్లో మనం అందరం కలిసి ఉండాలని ఆ విధంగా సరే ఈ జరిగిన దానికి మేము డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకి 1-2 రోజుల్లో డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది అందజేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ జరగకుండా మనము జాగ్రత్తగా పనిచేద్దామనేది ఈ టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఈ సమావేశంలో సమీక్షించడం జరిగింది. థ్యాంక్ యూ. పోలీస్ కేసు ఏమి పెడతారా సార్? కేసు ఏమి పెడతారా?
అది రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హైయర్ అథారిటీస్. అయితే ఇది ఆల్రెడీ నిన్న ఈ పోలీస్ స్టేషన్స్కి ఎక్స్ఏఓ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చారట. నేను వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళంతా కూడా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ గెఫ్ట్ చేశారో వాళ్ళని కూడా. సో రిపోర్ట్ని బట్టి మనకు వచ్చిన దీని మీద ఏమి యాక్షన్ తీసుకోమని మాకు హైయర్ అథారిటీస్ ఇస్తారో దాని ప్రకారము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నివేదిక తమరు ఎవరికి అండి మనం సమర్పించేది? ఇటు కలెక్టర్ గారికి ఇస్తాము, కమిషనర్ గారికి. కమిషనర్ గారు. వేడపాలెం బండపాపయ్య జూనియర్ కాలేజీలో దళిత ఐక్యవేదిక ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యూల్ మోజెస్ ప్రచారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందిని కలిసి తనకు మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట వసంతరావు, సాంబశివరావు, ఇస్సాక్ పాల్గొన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. టీచర్గా 8 చేస్తే అన్ని రకాల ఉపయోగపడుతుంది. సపోర్ట్ అంటే ఇక అందరూ అంటే పార్టీ లేని సంబంధం, పార్టీ సంబంధం లేదు సార్. పార్టీకి ఎందుకు సంబంధం లేదంటే పార్టీ చూసి ఇప్పుడు ఎవరైతే కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంటేనే టీచర్లు ఎవరు ఎత్తుకోవాలి. నా కూడా వచ్చింది కల్పన. ఏంటంటే విషయం ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయిన్ సెక్రటరీ నేను ఏం తెలుసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి దాన్ని తోటి నేను నేర్చుకోనని చెప్పాను. చాలామంది నేను ఎంక్వైరీ చేశాను. చేస్తే ఈ టైంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటే టీచర్లు గ్రాడ్యుయేట్స్ అబ్బాయిస్ చాలా చేస్తున్నారు. టీఆర్సీ విషయం ఇప్పుడు జరుగుతున్న ప్రైమరీ స్కూల్స్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎగ్జామ్స్ కానీ పేపర్ దగ్గర కానీ ఇంకా కూడా మాట్లాడారు స్కూల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి విజిట్ చేసి ఎవరు సస్పెండ్ చేద్దామా ఎవరు చేద్దామా అనే ఏమన్నారంటే జగన్ వచ్చిన అనేసి ఏ పడతామాది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సును వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. సదస్సులో రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయం తదితర వివరాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రమణమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో సైకిల్ అలవాటు చేసుకోవడం ఆరోగ్యప్రదమన్న బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్. చీరాల మండలం దేవాంగపురిలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఏమిటో తేల్చాలన్న టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. కారంచేడు మండలం స్వర్ణలో పెళ్లి ఫ్లెక్సీలు తొలగిస్తూ విద్యుత్ షాక్కు గురైన ఇద్దరు యువకులు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు. వేటపాలెం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో కోడిగుడ్ల చొరీపై డీఈఓ విచారణ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్న డీఈఓ రామారావు. దళిత ఐక్యవేదిక పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి నీలం శామ్యూల్ వేటపాలెంలో ఎన్నికల ప్రచారం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చీరాల మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.